భిన్నత్వంలో ఏకత్వం, అదే జనసేన తత్వం. రాజకీయాల్లో జరుగుతున్న దోపిడీ విధానాన్ని, ప్రజలు పడుతున్న బాధలను, వంచనకు గురవుతున్న సామాన్యులను చూసి వారి కంటినీరు తుడిచి అందరికీ జీవించే భద్రత కల్పించేందుకు ఉన్నతమైన ఆశయాలతో పెట్టిన పార్టీ జనసేన. ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానంతో, ఒక సుదీర్ఘమైన 35 సంవత్సరాల లక్ష్యంతో నేను ఇలా ముందుకు వచ్చాను, పార్టీ పెట్టాను. దాని పేరు జనసేన. మీ సేన, సామాన్యుల సేన, మన భారతదేశపు సేన. కానీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్ష నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి లాంటి కుంచుకుపోయిన మనస్తత్వం గల నేతలు జనసేనను ఒక కులానికి అంటగట్టడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. జనసేన ఏనాడు ఒక కులాన్ని ఉద్ధరించడం కోసం పనిచేయలేదు. ఆ మాటకొస్తే స్వయంగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2014 పార్టీ ఆవిర్భావ సభలో నేరుగా తన సొంత సామాజిక వర్గాన్ని, మీ మద్దతు నాకేం అవసరం లేదు అని చెప్పే సాహసం చేసి ఉండరు. నా కులం లేదు. మొన్న ఈ మధ్య నా పేపర్లు చూస్తున్నాను, ఈరోజు కూడా పొద్దున అనుకుంటా, కాపులందరూ పవన్ కళ్యాణ్ ఒప్పుకోవట్లేదంటే మీరెవరు ఒప్పుకోవడానికి నేను మిమ్మల్ని అడిగాను. ఆ కాపు నాయకులు అలాంటి నేను భయపడతానా? నేను భారతీయుడు, నా కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. పార్టీ ప్రాథమిక సిద్ధాంతాల్లోనే ఆయన 3 విషయాలను స్పష్టంగా తెలియజేశారు. 1, కులాలను కలిపే ఆలోచన విధానం. 2, మతాల ప్రస్తావన లేని రాజకీయం. 3, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం. ఇన్నాళ్ళు కుల, మత, ప్రాంత విభేదాలతో జాతీయతను పక్కన పెట్టి, ప్రజల మధ్య కుమ్ములాటలు పెట్టి రాక్షసానందం పొందుతున్న అధికార ప్రతిపక్షాలకు ఒక్కసారిగా జనసేన సిద్ధాంతాలను, పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లే విధానం వారి ఓటమిని ముందుగానే వారికి పరిచయం చేసింది. నేను చాలా సుదీర్ఘంగా లోతుగా ఆలోచించే కులాల ఐక్యతను పెట్టాను. మనం ఒకరికొకరు అవసరం. ఈ కులాలను విడదీసి ఈ కులాలను దెబ్బ కొడితే అది రాజకీయం చేయలేము. దీనివల్ల దోపిడీ చేసే వ్యక్తులు, దౌర్జన్యం చేసే వ్యక్తులు, సమాజాన్ని విచ్ఛిన్నం చేసే వ్యక్తులు కులాల ముసుగులో దాక్కుంటారు, వాళ్ళు చేసే దోపిడీని తెలియకుండా. దీంతో నాడు ఎన్నికల్లో మద్దతు కోసం జనసేన గడప తొక్కినప్పుడు గుర్తుకురాని కులం నేడు వారి నోట పదే పదే వినిపిస్తుంది. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న పెద్ద మనిషికి కనీస నైతికత లేకుండా జనసేన అధినేతపై కులముద్ర వేసేందుకు స్వయంగా ప్రయత్నించాడు అంటే వారికి ఓటమి భయం ఏ స్థాయిలో పుట్టిందో చెప్పక్కర్లేదు. అసలు జనసేన పార్టీలో కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులను ఒకసారి పరిశీలిస్తే, పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీ మహేందర్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్న శ్రీ శంకర్ గౌడ్ గారు ఒక బీసీ గౌడ కులానికి చెందిన వ్యక్తి. పార్టీ కోర్ కమిటీ సభ్యునిగా ఉన్న శ్రీ రామ్ తల్లూరి గారు కమ్మ కులానికి చెందినవారు. పార్టీ పుట్టక ముందు నుంచి పార్టీ ఆవిర్భావంలో కీలక పాత్ర వహించిన శ్రీ రాజు రవితేజ గారు క్రైస్తవ మతస్థుడు. పార్టీ స్టేట్ బూత్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ శ్రీ రియాజ్ గారు, అలాగే పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో కీలక సభ్యులుగా ఉన్న శ్రీ అర్హం గారు ముస్లిం మతానికి చెందిన వ్యక్తులు. పార్టీ ప్రకటించిన తొలి ఎమ్మెల్యే అభ్యర్థి వెనుకబడిన వర్గానికి చెందిన సిట్టిబలి జక్కుడస్తుడు శ్రీ హితాని బాలకృష్ణ గారు. కులాలు చూస్తేనే పవన్ కళ్యాణ్ జనసేన ఉంది, కానీ ఒక్క కులం చూస్తే జనసేన లేడు, పవన్ కళ్యాణ్ లేడు, మర్చిపోకండి. ముఖ్యమంత్రి గారు, కరీంనగర్ లో మంత్రికి వెళ్తాను, అక్కడ నా కులస్తులు ఉన్నారా? ఎక్కడ కర్ణాటకకి వెళ్తాను, నా కులస్తులు ఉన్నారా? తమిళనాడు హోసూరుకి వెళ్తాను, నా కులస్తులు ఉన్నారా? అమెరికాలోని అక్కడ దేశ బోస్టన్కి వెళ్తే నా కులస్తులు ఉన్నారా? అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని సమానంగా వస్తేనే జనసేన, పవన్ కళ్యాణ్. ఇలా పార్టీ నిర్మాణంలో పార్టీ కీలక సభ్యుల్లో అణువణువున అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని ప్రాంతాలను సంఘటితం చేస్తూ జాతీయ భావాలతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తూ భావితరాల మనసులలో కుల మత విద్వేషాలు రేకెత్తించనీయకూడదని ప్రయత్నిస్తుంటే, కులాల మధ్య విభేదాలు సృష్టిస్తూ అధికార దాహానికి బానిసలైన తెలుగుదేశం, వైఎస్ఆర్సిపి పార్టీలు వారి అస్తిత్వం మరుగున పట్టం జీర్ణించుకోలేక కొత్త తర జాతీయవాద పార్టీని ఒక కులానికి అంటగట్టి రాజకీయ సమాధి చేయాలని ప్రయత్నిస్తున్నాయి. ఒక ఉన్నతమైన లక్ష్యంతో సమూలమైన రాజకీయ మార్పు సాధించే దిశగా అడుగులు వేస్తుంది, వేస్తూనే ఉంటుంది జనసేన. ఈ ప్రయత్నాన్ని ఎవరు అపహాస్యం చేసినా వారి రాజకీయ సమాధులపై మొలకెత్తే తులసి మొక్కలలాగా పైకి ఎదుగుతాం, మార్పు సాధించి తీరుతాం. భారత్ మాతా కీ జై.